శ్రీరామ్ ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు భోగి అనే పదంలోనే మనకి ఆ భోగం అనేది వినబడుతుంది భోగభాగ్యాలతో కూడుకున్న పండుగ అంటే భోగభాగ్యాలను అనుభవించడానికి ఆసన్నమైన కాలంలో వచ్చే పండుగ ఆధ్యాత్మికంగా చూసుకుంటే దక్షిణాయన పుణ్యకాలం వెళ్ళి ఉత్తరాయణ పుణ్యకాలం ఎంటర్ అయ్యేటప్పుడు ఆ ఉత్తరాయణ పుణ్యకాలానికి సూర్యుడు మకర సంక్రమణంలో ప్రవేశించే పుణ్యకాలంలో ఉత్తరాయణ పుణ్యకాలం మనకి ఆరంభమయ్యే పుణ్యకాలంలో మనల్ని మనం మానసికంగా శారీరకంగా సంసిద్ధులుగా చేసుకోవడమే ఈ భోగి పండుగ యొక్క లక్షణం ఈ భోగి పండుగ యొక్క లక్ష్యం ఆధ్యాత్మికంగా అలా ఉంటే లౌకికంగా చూ సామాజికంగా చూస్తే పంటలన్నీ కూడా పండి ధనధాన్యాలతో సిరులు తులతూగే సమయంలో వచ్చే పండుగ కనుక ఆ భోగాన్ని అనుభవించడానికి మన్ని మనం సంసిద్ధం చేసుకునే పండుగ ఈ భోగి పండుగ ఈ భోగి పండుగ రోజు పాటించాల్సిన నియమ నిబంధనలు ఆచరించాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ప్రతి వారికి కూడా వారి వారి సాంప్రదాయాలను అనుసరించి ఆచరిస్తూ ఉంటాము ఇవన్నీ ఎవరికి కొత్త కాదు కానీ స్వల్పంగా మనం చెప్పుకుందాం భోగి పండుగ రోజు ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి పూర్వమే తైలాభ్యంగన స్నానం చేయాలి అంటే నాలుగు గంటలకల్లా లేచి అంటే సూర్యుడు ఉదయించడానికి పూర్వమే మన స్నానాదులన్నీ పూర్తయి కొత్త వస్త్రాలని ధరించి దేవుని యొక్క మన ఇంట్లో ఉన్న పూజా మందిరంలో ధూప దీప నైవేద్యాలని సమర్పించే అవకాశాన్ని మనం ఈ సందర్భంగా మనం చేసుకోవాలి అలా పాటు సూర్యుడు రాకముందే ధూపం దీపం వెలిగించి దైవారాధన చేసినట్టయితే చక్కటి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఈ భోగి పండుగ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న పెద్ద వయసు తారతమ్య భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా తైలాభ్యంగన స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించి వారి వారి స్థోమతలు అనుసరించి చేయాల్సిన కార్యక్రమాలు ఏంటంటే గోమాతకు ఆ రోజు మనం గనక మన పుట్టిన తేదీని అనుసరించి గ్రాసాన్ని గనక మనం దాణగా పెట్టినట్టయితే మనకి భోగభాగ్యాలు అదృష్టము కలిసి వచ్చే అవకాశం నూటికి నూరు పాళ్ళు ఉంది సాంప్రదాయపరంగా ప్రతి ఒక్కళ్ళకి ఆచరించాల్సిన విధి విధానాలన్నీ కూడా అన్నీ తెలుసు కానీ ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే సంఖ్యాశాస్త్ర పరంగా ఒకటో నెంబర్ జాతకులు ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉండే జాతకులు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉండే నెంబర్లోనే పుట్టాలి తొమ్మిది గ్రహాలకు ప్రతీకలుగా ఉండే ఈ తొమ్మిది నెంబర్లోనే మనం అందరం కూడా జన్మ తీసుకుంటాం ఒకటో నెంబర్ జాతకులు అంటే ఏ నెలలో అయినా సరే ఒకటో తేదీన కానీ పదో తేదీన కానీ పంతొమ్మిదో తేదీన కానీ ఇరవై ఎనిమిదో తేదీన కానీ జన్మించిన వారిని మనం ఒకటో నంబర్ జాతకులుగా పరిగణిస్తాం ఈ ఒకటో నెంబర్లో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళు మీ కుటుంబ సభ్యులు ఇంకెవర ఉన్నా సరే ఒకటో నెంబర్లో మీరు జన్మ తీసుకున్నట్టయితే భోగి పండుగ రోజు మీరు అభ్యంగన స్నానాదులన్నీ ముగించిన తర్వాత నూతన వస్త్రాలు ధరించి దైవారాధన పూర్తయిన తర్వాత గోమాతకి నానబెట్టిన గోధుమలని కానీ లేదా గోధుమ పిండిని కానీ లేదా గోధుమ రవ్వని నానబెట్టిన గోధుమ రవ్వని కానీ లేదా చపాతీలు కానీ బెల్లాన్ని మిశ్రమంగా చేసి గోధుమలు బెల్లము కలిపిన మిశ్రమాన్ని గోమాతకి తినిపించి మీరు ప్రదక్షిణలు చేసుకొని మీ మనసులో ఉన్న కోరికని ఆ గోమాతకు తెలియజేసినట్టయితే రాబోయే సంక్రమణంలో ఈ సంవత్సరం అంతా కూడా మహోన్నతంగా మీరు ఆయుర ఐశ్వర్యాలతో వెలుగుతారు అట్లాగే రెండో నెంబర్లో పుట్టినవారు రెండో నెంబర్లో పుట్టినవారు అంటే ఏ ఏ నెలలో అయినా సరే రెండో తేదీన కానీ పదకొండో తేదీన కానీ ఇరవయో తేదీన కానీ ఇరవై తొమ్మిదో తేదీన కానీ జన్మించిన వారిని రెండో నెంబర్ జాతకులుగా చెప్పుకుంటాం ఈ రెండో నంబర్ జాతకులు ఆ రోజు మీరు స్నానాదులన్నీ ముగించి దైవారాధన పూర్తయిన తర్వాత మీరు గోమాతకి బెల్లాన్ని కలిపిన అన్నాన్ని అన్నంలో బెల్ కలిపిన బెల్లాన్ని మిశ్రమంగా చేసి అది గోమాతకి దాణగా తినిపించి మీ చేత్తో తినిపించి మీరు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అట్లాగే మూడో నెంబర్ జాతకులు ఏ నెలలో అయినా సరే మూడు కానీ పన్నెండు కానీ ఇరవై ఒకటి కానీ ముప్పై తేదీని కానీ జన్మించిన వారు మూడో నెంబర్ జాతకులుగా చెప్పబడతారు ఈ మూడో నంబర్ జాతకులు శనగలు బెల్లము కలిపిన మిశ్రమాన్ని గోమాతకు తినిపించడం ద్వారా అదృష్టాన్ని పొందుతారు అట్లాగే నాలుగో నెంబర్ జాతకులు మినుములు బెల్లము కలిపిన మిశ్రమాన్ని గోమాతకి దాణగా తినిపించడం వల్ల వారు రాబోయే కాలంలో చక్కటి అనుకూలమైన అదృష్టాన్ని పొందగలుగుతారు ఐదో నంబర్ జాతకులు ఎవరైతే ఉంటారో వీరు ఐదో నంబర్ జాతకులు పెసలు బెల్లము కలిపిన మిశ్రమాన్ని గోమాతకి దాణాగా తినిపించడం వల్ల అదృష్టాన్ని పొందుతారు ఆరో నంబర్ జాతకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బొబ్బర్లు అంటే అలసందలు ఈ అలసందలు బెల్లము కలిపిన మిశ్రమాన్ని గోమాతకి తినిపించాలి అలాగే ఏడో నంబర్ జాతకులు ఉలవలు బెల్లము కలిపిన మిశ్రమాన్ని గోమాతకి తినిపించడం ద్వారా అదృష్టాన్ని పొందుతారు ఎనిమిదో నంబర్ జాతకులు నువ్వులు బెల్లము కలిపిన మిశ్రమాన్ని గోమాతకు తినిపించడం ద్వారా అదృష్టాన్ని పొందుతారు ఇకపోతే తొమ్మిదో నంబర్ జాతకులు కందులు బెల్లము కలిపిన మిశ్రమాన్ని గోమాతకు తినిపించి గోవుకు ప్రదక్షిణం చేసి మీ మనసులో ఉన్న కోరికని గోమాత దగ్గర వ్యక్తపరచడం ద్వారా నమస్కరించుకోవడం ద్వారా మీరు చక్కటి అదృష్టాన్ని పొందుతారు ఇకపోతే ఈ భోగి సమయంలో ఒకటో నంబర్ జాతకులు శివాలయాన్ని సందర్శించి నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా చక్కటి అనుకూలమైన భవిష్యత్తును పొందుతారు రెండో నంబర్ జాతకులు ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని ధ్యానం చేస్తూ అమ్మవారి ఆలయాన్ని కానీ మీకు అందుబాటులో లక్ష్మీదేవి ఆలయం ఉన్నా లేకపోతే మీకు అందుబాటులో లక్ష్మీదేవి ఆలయం లేకపోతే ఏ అమ్మవారి గుడికైనా సరే ఈ మంత్రంతో మీరు అమ్మవారిని ధ్యానించి నమస్కరించుకున్నట్టయితే చక్కటి అదృష్టాన్ని పొందుతారు ఇకపోతే మూడో నెంబర్ జాతకులు మీరు గురువుగా భావించే దైవం ఎవరుంటారు అంటే మీరు దైవాన్ని గురువుగా భావిస్తూ గురువుని దైవంగా భావిస్తూ సాయిబాబా భక్తులైతే ఓం శ్రీ సాయినాథాయ నమ అని లేదా మీరు దత్తాత్రేయుడు భక్తులైతే ఓం శ్రీదత్త శరణమ్మ అని లేదా మీరు ఇతరత్ర శివుణ్ణే దైవంగా భావించేటట్టయితే శివుణ్ణి గురువుగా భావించి శివాలయాన్ని సందర్శించవచ్చు శివాయ గురవే నమ అని మీరు స్మరించుకోవచ్చు అట్లా రకరకాలుగా మీరు గురువుగా భావించే వారిని ఆ రోజు మీరు ధ్యానం చేస్తూ పూజించినట్టయితే చక్కటి అనుకూలమైన భవిష్యత్తు ఉంటుంది అట్లాగే నాలుగో నెంబర్ జాతకులు ఎవరైతే ఉంటారో శ్రీ దుర్గా జయదుర్గా శ్రీదుర్గా జయదుర్గా అనే ఈ నామ మంత్రాన్ని దుర్గామాతని పూజించి అర్చించడం ద్వారా మంచి అదృష్టాన్ని అనుకూలమైన ఫలితాలని పొందుతారు అట్లాగే ఐదో నంబర్ జాతకులు ఎవరైతే ఉంటారో ఐదో నంబర్ జాతకులు ఓం శ్రీ మహావిష్ణవే నమ ఓం శ్రీ మహావిష్ణవే నమ అనే మంత్రంతో మీరు ధ్యానం చేసుకొని వైష్ణవాలయాన్ని మీకు అందుబాటులో ఉన్న వైష్ణవాలయాన్ని మీరు వెంకటేశ్వర స్వామి గుడికైనా వెళ్ళొచ్చు లేదా ఇతర ఏ వై రామాలయానికి వెళ్ళొచ్చు ఏ వైష్ణవాలయానికైనా ఏ విష్ణుమూర్తి స్వరూపానికి మీరు దండం పెట్టినా కూడా ఆ నమస్కారం స్వామికి చేరుతుంది మీకు అందుబాటులో పక్కనే శివాలయం ఉండి కూడా శివుడికి మీరు ఓం శ్రీ మహావిష్ణవి అని నమస్కరించినా కూడా ఆ నమస్కారం విష్ణుమూర్తికి చేరుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు అట్లాగే ఆరో నెంబర్ జాతకులు ఎవరైతే ఉంటారో వీరు శ్రీ మహాలక్ష్మిని కానీ లలితా త్రిపుర సుందరి దేవిని కానీ ఆరాధించి అర్చించి నమస్కరించి పూజించడం వల్ల తప్పకుండా రాబోయే భవిష్యత్ అంతా బాగుంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఏడో నంబర్ జాతకులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఓం శ్రీ గణనాథాయ నమహ లేకపోతే ఓం శ్రీ గణేశాయ నమ మీ మనసుకు తోచిన మంత్రాన్ని మీకేమన్నా ఉపాసన మీకు ఉపదేశపూర్వకంగా ఉన్న మంత్రాలని మీరు ధ్యానం చేసుకోవచ్చు లేదా నామంత్రంతో ఆ స్వామిని ఓం శ్రీ గణనాథాయ నమ లేకపోతే ఓం శ్రీ గణేశాయ నమ ఓ ఓం శ్రీ మహాగణాధిపతయ్య అయ్యనమ రకరకాలుగా మనం మనస్సు ప్రధానమండి మనస్సు మన బుద్ధిని స్వామి పాదాల దగ్గర పెట్టి మనం పరిపూర్ణంగా పరిపూర్ణమైన మనస్సుతో చిత్తశుద్ధితో మనం కనుక నమస్కరించినట్టయితే తప్పకుండా మంచి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి అలాగే ఎనిమిదో నెంబర్ జాతకులు ఎవరైతే ఉంటారో ఎనిమిదో నంబర్ జాతకులు ఈశ్వరుణ్ణి పూజించి అర్చించడం ద్వారా ఆంజనేయ స్వామిని పూజించి అర్చించడం ద్వారా తప్పకుండా బ్రహ్మాండమైన సత్ఫలితాలను పొందగలుగుతారు ఎనిమిదో నెంబర్ జాతకులు మీరు శివభక్తులైతే శివుణ్ణి స్మరించుకోవచ్చు నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే అనే మంత్రంతో కానీ లేకపోతే ఓం నమశివాయ అనే మంత్రంతో కానీ మీరు స్వామిని కొలుచుకోవచ్చు అట్లాగే ఓం నమో హనుమతే నమ అనే మంత్రంతో కూడా ఆంజనేయ స్వామిని దర్శించుకొని పూజించినట్టయితే చక్కటి భవిష్యత్తు మీకు ఏర్పడుతుంది అలాగే తొమ్మిదో నంబర్ జాతకులు ఎవరైతే ఉంటారో ఈ తొమ్మిదో నంబర్ జాతకులు ఎవరైతే ఉంటారో ఓం సం శరవణ భవ ఓం సం శరవణ భవ మీరు కనుక శైవులయ్యి ఉండి శివభక్తులై ఉంటే మీరు మీ కుటుంబంలో మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఓం శెం శరవణ భవ అని కానీ ఓం శ్రీ షణ్ముఖాయన మహా అని కానీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయిన మహాని కానీ ఏది రాకపోతే ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరయన మహాని కానీ మీరు ధ్యానం చేసుకోవడం వల్ల సత్ఫలితాలు పొందుతారు ఒకవేళ మీరు వైష్ణవులు అయితే మీరు విష్ణు భక్తులు అయినట్టయితే కనుక లక్ష్మీ నృసింహస్వామిని మీరు నమస్కరించి ఆరాధించి పూజించడం వల్ల తప్పకుండా అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం ఇలా శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని దర్శించి పూజించి అర్చించడం వల్ల తొమ్మిదో నంబర్ జాతకులందరూ కూడా చక్కటి అనుకూలమైన ఫలితాన్ని అనుకూలమైన భవిష్యత్తుని పొందగలుగుతారు ఇకపోతే మరొక మారు అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ భోగి పండుగ రోజు మీరు ఈ విధంగా తైలాభ్యంగన స్నానాలు నూతన వస్త్రాలని ధరించి మీ శక్తి కొలది గోమాతని సేవించి దైవాన్ని మీ మీ పుట్టిన తేదీని అనుసరించి ఈ దైవాన్ని అనుసరి ఈ మంత్రంతో మీరు దే భగవంతుణ్ణి ఆరాధించి పూజించడం వల్ల చక్కటి సత్ఫలితాలతో భవిష్యత్తులో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తులతోగలరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు శుభం భూయాత్